నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహాలు ఉండడంతో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోవూరు సీఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను విచారించగా మృతులు వేమిరెడ్డి అనసూయమ్మ, కొడుకు వేమిరెడ్డి గోపాల్ రెడ్డిలుగా నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో మందు పెట్టారు. కార్యక్రమం మంచిది కాదని అసలు అందరూ వాళ్ళని మళ్ళీ జారు చేసినారు. మనం కాల్ సార్ ఎవరు మధ్యాహ్నం స్టోర్ వస్తే సార్, నేను ఎందుకు ఎక్కడ రావటం అని కూడా నేను అన్ని ఎవరు తీగుడు కార్డు అని కూడా అన్నా. ఎవరో ఒకరు చేసి కార్ తీగుడు తెచ్చారో లేకపోయి పక్కన వాళ్ళు చూసారంటారు వరంగా ఉండేది మిద్ది మీద నుంచి అమ్మాయి.